నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్. నేను ఇక్కడ దక్కన్ మాన సేవా సమితి నుంచి ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాం. ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు మంచి దర్శనం చేయించి, మహిళలకు ఆ క్యూ లైన్లో ఉంటే వాళ్ళని క్షేమంగా అమ్మవారి దర్శనం చేయించి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము అక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అమ్మవారు ఉజ్జయిని మాకాళి అమ్మవారి చరిత్ర కూడా 2 నిమిషాలు మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఆనాడు సూర్యుటి అప్పయ్య ముదిరాజ్ అని తాను ఒక మిలిటరీలో పనిచేస్తున్న దిశ అక్కడ ఉజ్జయినికి వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇక్కడ కాలరా వ్యాధి వ్యాపించింది. హైదరాబాద్లో ఎంతోమంది జనాలు వాళ్ళ ప్రాబ్లంతో కాలరా వ్యాధితో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుడు ఈయన ఉజ్జయిని మాకాళము అమ్మవారిని దర్శించుకొని అక్కడ వేడుకున్నాడు, అమ్మ ఇక్కడ హైదరాబాద్లో కాలరా వ్యాధి వ్యాపించింది కనుక తగ్గితే మిమ్మల్ని హైదరాబాద్లో జనరల్ బజార్లో మిమ్మల్ని ఈ అమ్మవారిని నిలబెట్టుకుంటామని ప్రార్థించడం జరిగింది. దాంతో హైదరాబాద్కు వచ్చిన ఏడల ఇక్కడ కాలరా వ్యాధి మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోయిన ఏడల అతను ఏం చేసాడంటే అమ్మవారిది ఉజ్జయిని మాకాళి అమ్మవారి చెక్క బొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజలు చేయడం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి కంటిన్యూగా ఉజ్జయిని మాకాళి అమ్మవారి దర్శనాలు, ప్రజలు రావడము, పూజలు చేయడము, వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ నిర్వహించడం చాలా అద్భుతంగా జరగడం వల్ల తర్వాత ఈ గుడి నిర్మాణం జరిగింది. గత ఎన్ని సంవత్సరాలుగా బోనాలు నిర్వహిస్తారు సార్? ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? నాకు తెలిసిన మట్టుకైతే ఒక 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. బోనాలే కానీ, కోతురాజులే కానీ, రంగమే కానీ, చాలా అమ్మవారికి సోమవారం రంగమెక్కుతుంది. రంగమెక్కి రేపు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎట్లుంటాయి, పిల్లలు ఎట్లుంటారు, పాడి పంటలు ఎట్లుంటాయి, అవన్నీ క్లుప్తంగా చెప్తారు అమ్మవారు. ఇక్కడ కార్యక్రమాలు బోనాల రోజు ఏ విధంగా జరుపుతారు సార్? జోగినీలు, ఇంకా బోనాలు అంటేనే జోగినీలు, శివశక్తులు వీళ్ళందరితోటి కలకలలాడుతుంటారు కదా పబ్లిక్. దాదాపు 100,000 బోనాలు అయితే ఇక్కడ ఎత్తారు. మాంకాళి, ఉజ్జయిని మాంకాళి బోనాలు అయితే చాలా ఫేమస్. దాని గురించి ఒకసారి చెప్పండి. ఉజ్జయిని మాంకాళి బోనాలు చాలా జోగిని వాళ్ళే కానీ మిగతా వాళ్ళే కానీ ఇక్కడ వచ్చి ఏ ఊరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా పెద్ద ఎత్తున అంటే అది అంచా చెప్పలేని జనాలు. ఎందుకంటే మీకు చుట్టుముట్టు ఈ ప్యారడైస్ నుంచి సికింద్రాబాద్ మొత్తం జనాలు కనిపిస్తుంది ఆదివారంతో, అంచలేని జనాలు. దాదాపు ఎంతవరకు వస్తుండొచ్చు సార్? లాస్ట్ టైం కంటే ఈసారి చూసుకున్నట్లయితే మనకి ఎంతవరకు ఉంటుంది? 2 లక్షల మందికి దాటొచ్చు. 2 లక్షలు, ఆ 100,000 మందికి బోనాలు ఉంటాయి. ఇక మామూలు పబ్లిక్ రన్నింగ్ ఊర్లలోకి వెళ్ళి వచ్చి అమ్మవారు దర్శించుకుంటే వాళ్ళంతా కలిసి 2 లక్షల పైన వస్తుంది. ఇంకా ఈ బోనాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏమి నీళ్ళు వస్తుంటాయి? ఈ బోనాల్లో ప్రత్యేక ఆకర్షణ అంటే అమ్మవారు ఊరేగింపు. అమ్మవారి ఊరేగింపు చాలా అద్భుతంగా జరుగుతుంది. పలానా బండ్లు, పోతరాజులు, ఓ చాలా అద్భుతంగా చూడవలసిన కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది సార్? నార్మల్గా సికింద్రాబాద్ సరింగ్ మొత్తము ఇక్కడ మంజు థియేటర్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ప్యాడీస్ అవంతా అక్కడ నుంచి టోటల్ జనాలు ఉంటారు. మహిళలు అయితే విపరీతంగా ఉంటాం. మీరు ఎట్లా కంట్రోల్ చేస్తుంటారు సార్? మీ సంఘం నుంచి? మేము కాకుండా ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు రాజకీయ నాయకులు అందరూ సహకారాలతో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఖచ్చితంగా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎవరిది ఇటువంటి ఏ కంప్లైంట్లు కూడా లేవు ఇప్పటి వరకు. అందరు జనాలు మంచి దర్శనాలు చేసుకుంటూ హాయిగా వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు అన్నీ విజయవంతం జరుగుతున్నాయి. 10 సంవత్సరం చేస్తుంటారు మేడం? ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు ఇక్కడ బోనాలు? చాలా బాగుంటుందండి. ఆషాఢ మాసం అంటే ఇంకా బోనాలు, ఇంకా అమ్మవారి దర్శనము అన్నీ బాగుంటాయి. ఇంకా సండే రోజు కొంచెం చాలా క్రౌడ్ ఉంటుందని మేము ఇంకా ముందు వచ్చి చేస్తున్నాం. బోనం గురించి చెప్పండి మేడం, ఏమేమి సమర్పిస్తుంది? బోనం పరమాన్నము, పచ్చన్నము, వడిబియ్యము, అమ్మవారికి ప్రసాదము మేము చేసేది. నైవేద్యం ఎక్కించడానికి పరమాన్నము, పచ్చన్నము, కొయ్యగూర, ఇవి వడిబియ్యం అండి. వడిబియ్యంలో అమ్మవారికి కుడుకలు, పండ్లు, ఆకులు, చీర, అమ్మవారికి మొత్తం గాజులు అన్ని పెట్టి అమ్మవారికి ఇస్తాం. దర్శించుకున్న తర్వాత నార్మల్గా అమ్మవారిని ఏమని మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి, అందరం బాగుండాలి, ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేస్తుండాలి పండుగలు అమ్మవారికి, అందరు ఆరోగ్యం మంచిగా ఉండాలి అని, పిల్లలు గిట్ట అందరు బాగుండాలి.